నమస్తే, వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ మై హోమ్ అక్రిదా క్రెడిట్ తెలంగాణ శాస్ ఇన్ఫ్రా శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ రిజ్ టీవీ టిఎస్ న్యూస్ డిజిటల్. హైదరాబాద్ లోని వాసవి గ్రూప్ వద్ద ఇల్లు కొనుగోలు చేసి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే వారు ప్రతిరోజు సంతోషకరమైన జ్ఞాపకాల్ని సృష్టించుకుంటారు. వాసవి గ్రూప్ ఫిలాసఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. ఈ సంస్థ ఎప్పుడైనా కేవలం 4 పాయింట్స్ మీదే అధిక దృష్టి సారిస్తుంది. బెటర్ ప్లానింగ్, బెటర్ లొకేషన్, బెటర్ ఎమ్యూనిటీస్, బెటర్ వాల్యూస్. అందుకే వాసవి వద్ద ఫ్లాట్ ని కొనేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాసవి సంస్థ పొందుపరిచిన విలువల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, హానెస్టీ, ట్రస్ట్, ప్యాషన్, ఇన్నోవేషన్, ఇలాంటి కోర్ వాల్యూస్ ను ఫాలో కావటం వల్లే అతి తక్కువ కాలంలో వాసవి గ్రూప్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామి సంస్థగా అవతరించింది. మరి నగరం నలువైపులా ఈ సంస్థ చేపడుతున్న పలు ప్రాజెక్టులపై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం. హైదరాబాద్లో అధిక శాతం గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్న సంస్థగా వాసవి గ్రూప్ ఖ్యాతినార్జించింది. నగరం నలువైపులా పలు ప్రాజెక్టుల్ని చేపడుతూ కొనుగోలుదారుల మన్ననల్ని పొందుతున్న ఈ సంస్థ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఆనంద నిలయాన్ని కొంతకాలం క్రితం అట్టహాసంగా ఆరంభించింది. దాదాపు 29.37 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 33 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి మొత్తం 11 టవర్లు, 3576 ఫ్లాట్స్. 2, 3, 4, 5 పడక గదులకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టులో సుమారు 112 స్కై విలాస్ని డిజైన్ చేశారు. మొత్తం నిర్మాణం వచ్చేది 28% స్థలంలోనే, మిగతా 72% ఓపెన్ స్పేస్గా వదిలేశారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ను ఎంజాయ్ చేయడానికి హై ఎండ్ క్లబ్ హౌస్ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆసుపత్రులు, స్కూళ్ళు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. స్ట్రాటజిక్ లొకేషన్లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్తో ఆరంభించే ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కుకట్పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 2530. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1280 చదరపడుగుల్లో 2 బెడ్రూమ్స్ ఆరంభమవుతాయి. గరిష్టంగా 2895 చదరపడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్హౌసుల్ని అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96,660 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త సదుపాయాలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఇందులో 85 స్కైవిల్లాలు, 74 అపార్ట్విల్లాల్ని డిజైన్ చేశారు. వాసవి గ్రూప్ కొంపల్లిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న వైబ్రెంట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టే వాసవి ఆవాస. ఇందులో మొత్తం వచ్చేవి దాదాపు 59 లగ్జరీ విల్లాలు.
ఒక్కో విల్లాను 4,515 చదరపడుగుల నుంచి 4,669 చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ 59 విల్లాల నివాసితుల కోసం సుమారు 13,491 చదరపడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు. నివాసితుల కోసం అవసరమయ్యే సమస్త లగ్జరీ సదుపాయాలను ఇందులో పొందుపరుస్తారు. యాంఫీథియేటర్, నెట్, క్రికెట్, బ్యాడ్మింటన్, యోగా స్పేస్, అవుట్డోర్ మరియు ఇండోర్ జిమ్, గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ వంటివి ఇక్కడ డెవలప్ చేస్తారు. వాసవి ఆవాస గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ అడ్వాంటేజ్ ఏమిటంటే, గుండ్లపోచంపల్లి MMTS స్టేషన్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఇదుంది. NH-47 4 కిలోమీటర్లు, JBS మెట్రో స్టేషన్ 15 కిలోమీటర్లు, సికింద్రాబాద్ స్టేషన్ 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కి ఎంతో చేరువగా ఉంది వాసవి ఆవాస. వాసవి ఆవాస నుంచి ఆసుపత్రులు కూడా చేరువలోనే ఉంటాయని గుర్తుంచుకోండి. రామ్ హాస్పిటల్స్ 5 కిలోమీటర్లు, నారాయణ హృదయాలయ 6 కిలోమీటర్లు, ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ కేంద్రాలకి సులువుగా చేరుకోవచ్చు. ధోలారిధని 3 కిలోమీటర్లు, సినీ ప్లానెట్ 5 కిలోమీటర్లు, ప్రముఖ దాబాలు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తెలంగాణ స్టేట్ కాన్ 2024 కు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న కేనెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నితిన్ మిట్టల్ గారు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు కార్యక్రమానికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. నిర్మాణ రంగానికి సంబంధించి కేనెస్ట్ ఎలాంటి సేవల్ని అందిస్తోంది, అల్యూమినియం ఫోమ్ వర్క్ ఇండస్ట్రీలో నెలకొన్న కరెంట్ ట్రెండ్స్ ఏమిటి, ఈ పరిశ్రమకు గల డిమాండ్ ఎలా ఉంది, వచ్చే 3 నుంచి 5 ఏళ్లలోపు కేనెస్ట్ ఎలాంటి గోల్స్ ను ఏర్పాటు చేసుకుంది, ఇలాంటి పలు ఆసక్తికరమైన అంశాల గురించి ఆయన ఏం చెబుతున్నారో మీరే ఒలుక్కేయండి. సో కేనెస్ట్ ఇస్ అ టెక్ ఇంజనీరింగ్ కంపెనీ. బిఫోర్ దిస్ కేనెస్ట్ హ్యాడ్ డన్ ఆల్ ద పేటెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ద రిసర్చ్ ఇన్ డిజైన్. కేనెస్ట్ ఇస్ అ కంపెనీ విచ్ హ్యాస్ ఆల్ ద ప్రొడక్ట్స్ పేటెంటెడ్. కేనెస్ట్ కేసే ఈ సిస్టమ్ మే ఆయా హై, దట్ ద రీజన్ ఇస్ బికాస్ దేర్ వాస్ అ గ్యాప్. So I am a builder in Pune and I could see a gap in the speed of construction. I could see a gap in supply of aluminium formwork. I could see a gap of quality products. India has a population of 17% and land space of 3%. So I knew that hame high rise pe jana padega and that is something which is very good for our environment. So that is where, you know, Kenest has played a very vital role and that is why Kenest was introduced in the system. Kenest is a tech company like what I said. And we believe in innovation. So we thought, let's bring innovation in the products and services also. We are the only company right now in the world which provides rental with new material. We don't only provide aluminium formwork in new material in rentals, but we also do a very interesting product called safety screens. Safety screens with hydraulics, and we are already doing a lot of work in multiple cities and multiple states. We have patents filed there also. The product is world class and we believe in having a lot of new innovations all the time. One strong part of Kenest is that our material is something which is more of single piece without weldings, so that this brings more strength every time. Kenest has been a trendsetter in the industry of aluminium formwork. We were the first one to bring innovative products, and now what we are doing with Kenest is, when I know the entire future is all about going high rise because of lack of land space and increasing good population we have, we don't have any other option but to opt for this technology. What KNS has done is, we have built a system, we have built a capacity to make 2 lakh square meter per month, and that is world's largest capacity. So we have made sure that whatever demands India needs, we will be there. Second is, we have made sure the system is not cartelized, it's democratic. We have made sure that price is accurate what it is supposed to be. So this is what Kenest is doing, and sabse important cheez hai, what Kenest can also help is, when we design a building for you, we exactly know what kind of panels we have supplied to you. We have that digital data. So whenever your next project comes, we can actually help you use those panels as it is. Because cutting a panel or welding a panel makes no sense. It spoils the entire engineering logic. So that is where we are playing a very vital role. So Kenest Aluminium Formwork is not only about aluminium formwork for the residential. We also have deck form, which can be used for commercials. We also have a product now we are introducing where we will be entering into infrastructure. The dream of Kenest is to build bridges, build flyovers using the similar technology or having some modification in it.
we are heading in that direction. And this is what I can see as a variation right now in this industry. ఈ నెల 20వ తేదీన అంటే వచ్చే మంగళవారం క్రెడై తెలంగాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనను విజయవంతం చేసుకుని సియోల్ నగరాన్ని పర్యటించి నగరానికి విచ్చేసి కాగ్నిజెంట్ కొత్త కార్యాలయాన్ని ఆరంభించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నలువైపుల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న వందలాది మంది బిల్డర్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినేందుకు ఎంతో ఆసక్తిగా ఉండటం విశేషం. క్రెడై మెంబర్స్ అందరికి నాలెడ్జ్ షేర్ చేయడం కొరకు మేము మేజర్ గా ఈ స్టేట్ కాన్స్ కండక్ట్ చేస్తుంటాం. దానితో పాటు ఒక నాలెడ్జ్ షేర్ ఒకటే కాకుండా ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ మినిస్టర్లను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి పాలసీ మ్యాటర్స్ మీద కూడా డిస్కషన్స్ ఉంటుంటాయి. సో పాలసీ మ్యాటర్స్ లో ఈసారి చాలా వినూత్నమైన మెసేజ్లు రాబోతున్నాయని చెప్పేసి అందరం చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ డెవలప్మెంట్ను ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు హైదరాబాద్ ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీగా వర్ణిస్తూ దాన్ని బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ప్లానింగ్ తోటి చేసి ఇండియాలోనే కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా హైదరాబాద్ను తీసుకెళ్లాలని చేసి వారి ఇంట్రెస్ట్ చూస్తుంటే మాకు చాలా బ్రహ్మాండం అనిపించింది. చీఫ్ మినిస్టర్ హెస్ అవుట్లైన్డ్ విజన్ టు డెవలప్ ది స్టేట్ ఇన్ టు 3 రింగ్ స్ట్రక్చర్స్ విత్ ది మెయిన్ కోర్ గ్రోత్ లైక్ కోర్ అర్బన్ ఏరియా అప్ టు ఓఆర్ఆర్, ద ఏరియా బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ విల్ బి సెమీ అర్బన్ ఏరియా. అంటే దిస్ విల్ హెల్ప్ టు డిస్పర్స్ ద గ్రోత్ అప్ టు 2 tier సిటీస్. ఈ ప్లేస్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, అదర్ యాడ్ఆన్ ఈవెంట్స్ అన్నీ ఈ ప్లేస్లో డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. అండ్ బియాండ్ ట్రిపుల్ ఆర్ విల్ బి రూరల్ ఏరియా, అంటే విట్ లైక్ దే ఆర్ డెవలపింగ్ లైక్ మోడల్ విలేజెస్ అండ్ ఆల్. సో ఈస్ గోయింగ్ ఇన్ ఏ వెరీ స్ట్రాటజిక్ అండ్ సైంటిఫిక్ వే అనే విజన్ అనేది చాలా బాగుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హి హస్ టేకెన్ ఎన్ ఇనిషియేటివ్ టు సెటప్ ఏ హైడ్రా లైక్ డిజాస్టర్ ఇది దాని ఫోర్స్ ఒకటి రెస్పాన్స్ ఫోర్స్ని ఒకటి చేయడం, ఎందుకంటే కొన్ని న్యాచురల్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా దాని మీద టు బి మోర్ యాక్టివ్ ఉండి ప్రిపేర్డ్నెస్గా ఉండడానికి కొరకు అదొకటి చేయడం జరుగుతుంది. స్టేట్ కాన్ 2024 థీమ్డ్ విత్ తెలంగాణ గోయింగ్ గ్లోబల్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సీఎం గారు అండ్ వరల్డ్ అంతా కూడా విజన్ 2050 దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ 2050కి ఇప్పుడిప్పుడే డ్రాఫ్ట్ ప్లాన్ కానివ్వండి, దానికి ఆలోచనలు అటు సైడ్ కదులుతూ ఉన్నాయి. ఒక 1 ఇయర్ లోపల మాస్టర్ ప్లాన్ రాబోవడం జరుగుతుంది. అట్లాగే ఎన్నో అభివృద్ధి పనులు కూడా ఇప్పుడు సీఎం గారు లాస్ట్ 1.5 మంత్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఎప్పుడు ఎన్నడు ఊహించని, గతంలో ఎప్పుడు జరిగిన డెవలప్మెంట్ అనుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో కూడా అంటే ఇప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంట్రీ ఏదైనా ఉందంటే మన భారతదేశం అనుకోవచ్చు. ఆల్రెడీ మనం 5th లార్జెస్ట్ ఎకానమీ మనది, అండ్ తొందరలోనే 3rd జపాన్ అండ్ జర్మనీని దాటి యుఎస్ అండ్ చైనా కంటే 3rd అంటే ఆ తర్వాత 3rd ప్లేస్లో మనం ఉండబోతున్నాము. దక్షిణ భారతదేశంలో కేవలం మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫ్లాట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టిస్తుంటుంది. గత దశాబ్ద కాలం నుంచి ఈ కంపెనీ మొదటి రోజు అమ్మినన్ని ఫ్లాట్లు ఇప్పటి వరకు ఏ సంస్థ విక్రయించలేదంటే అతిశయోక్తి కాదు. మదీనాగూడలోని మై హోమ్ జ్యువెల్ నుంచి సంస్థ ఆరంభించిన ప్రతి ప్రాజెక్టుకు కొనుగోలుదారులు బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే ఈ సంస్థ ప్రాజెక్టును ప్రారంభించిందంటే టైమ్లీ డెలివరీ చేస్తుందనే ఖ్యాతిని ఆర్జించింది. తాజాగా మై హోమ్ సంస్థ తెల్లాపూర్లో ఆరంభించిన మై హోమ్ అక్రిదా ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనేందుకు ప్రజలు క్యూ కట్టారు. తెల్లాపూర్లో ఆదివారం బుకింగ్ను ప్రారంభించిందో లేదో ఫ్లాట్లను బుక్ చేసుకోవడానికి ప్రజలు ఎగబడ్డారు. మై హోమ్ సంస్థ అక్రిదా ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్లో భాగంగా కేవలం 6 బ్లాకుల్ని ఆరంభించింది. అందులో అమ్మకానికి 1500 ఫ్లాట్లను పెట్టగా వాటిలో 1400 ఫ్లాట్లు 24 గంటల్లో అమ్ముడయ్యాయి. తొలుత 2.5 లక్షల రూపాయలు బుకింగ్ అమౌంట్ చెల్లించి హోమ్ బయ్యర్స్ ఫ్లాట్లను సొంతం చేసుకున్నారు. వీటిలో 50 నుంచి 60% పాత కస్టమర్లు కాగా
మిగతా వారు కొత్తవారే. మొత్తానికి మార్కెట్ ప్రతికూలంగా ఉన్న సమయంలో 24 గంటల్లో 1400కు పైగా ఫ్లాట్లను విక్రయించి హైదరాబాద్ రియల్ రంగానికి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ఘనత మై హోమ్ సంస్థకే దక్కుతుంది. మై హోమ్ గ్రూప్ ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మకమైన హైరైజ్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా. ఇందులో వచ్చే 12 హైరైజ్ టవర్స్ దేనికవే సాటిగా నిలుస్తాయి. ప్రాజెక్టు మొత్తం 81% ఓపెన్ స్పేస్ ఉండేలా డిజైన్ చేసిన మై హోమ్ అక్రిదాలో మొత్తం వచ్చేవి సుమారు 3780 ఫ్లాట్లు. ఇందులోని 2, 2.5, 3 బిహెచ్కే ఫ్లాట్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఫ్లాట్ సైజుల విషయానికొస్తే 2-బెడ్రూమ్ ఫ్లాట్ 1399 చదరపడుగుల నుంచి ఆరంభమవుతుంది. 2.5 పడక గదుల ఫ్లాట్ అయితే 1622 చదరపడుగులు. 3-బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 1926, 2012, 2262, 2347 ఎస్ఎఫ్టీలలో దొరుకుతాయి. మై హోమ్ ఎక్కడైనా ఒక ప్రాజెక్టును ఆరంభించిందంటే ఆ ప్రాజెక్టుకు పేరు పెట్టే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. గోపన్పల్లి ప్రాజెక్టుకి అక్రిదా అని పేరు పెట్టింది. దీనర్థం సెంటర్ ఆఫ్ జాయ్ అని. అంటే ఇందులో నివసించేవారు ఎప్పటికీ సంతోషంగా ప్రశాంతంగా నివసిస్తారన్నమాట. అంతేకాదు, ఈ ప్రాజెక్టు పరిసరాలు సైతం సంతోషకరమైన ప్రజలతోనే నిండుతుంది. అందుకే మై హోమ్ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుని చూస్తే చాలు, మీరొక్కసారిగా అక్రిదా ప్రేమలో పడతారనే విషయంలో సందేహం లేదు. మీరొక్కసారి ఈ ప్రాజెక్టులో అలా నడుచుకుంటూ వెళితే చాలు, ప్రతి ఒక్క మూలభాగం మీకు సరికొత్త ఆనందాన్ని అందజేస్తుంది. ఒక ప్రీమియం కమ్యూనిటీలో నివసిస్తున్నాం అన్న అనుభూతి కలగడంతో పాటు సురక్షితంగా ఉన్నామన్న సంకేతాన్ని అందజేస్తుంది. అందుకే మై హోమ్ కొత్త ప్రాజెక్టులంటే చాలు, దేశ విదేశీ బయ్యర్లకు ఎక్కడ్లేని భరోసా అని చెప్పొచ్చు. నివాసితులకు ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతో 2 క్లబ్హౌసులకి మై హోమ్ సంస్థ స్థానం కల్పించింది. మొదటి క్లబ్హౌస్ని సుమారు 58,000 చదరపడుగుల్లో G+4 అంతస్తుల ఎత్తులో డిజైన్ చేశారు. ఇందులో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. 2వ క్లబ్హౌస్ని సుమారు 47,000 చదరపడుగుల విస్తీర్ణంలో G+3 అంతస్తు ఎత్తులో నిర్మిస్తున్నారు. మొత్తానికి పరిపూర్ణ ప్రశాంతతతో కూడుకున్న విశ్రాంతిని కావాలని కోరుకునేవారికి చక్కగా నచ్చే ప్రాజెక్టే మై హోమ్ అక్రిదా. మన ఇళ్లల్లో స్టీమ్, స్పా వంటివి ఏర్పాటు చేసుకోవచ్చని మీకు తెలుసా? మరి ఇందుకోసం అయ్యే ఖర్చెంత? ఎన్ని వెరైటీస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి? వాటి ధరలు ఎలా ఉంటాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలని వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు వ్యూస్కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో గల హోమ్ 360 డిగ్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీమతి శారదా గారు. మరి తను చెబుతున్న ఇంట్రెస్టింగ్ విశేషాలని చూసేద్దామా? నమస్కారం శారదా మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళకి స్పా గురించి కానీ లేదనంటే స్టీమ్స్ గురించి అంతగా ఐడియా లేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి అసలు చాలా ముఖ్యంగా స్టీమ్స్ మీద లేదనంటే స్పాల మీద వాటి గురించి ఎక్కువ మందికి తెలుస్తూ ఉన్నాయి. సో అసలు ఎలాంటి ప్లేసెస్లో ఏర్పాటు చేయడానికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది మ్యామ్? స్టీమ్ అండ్ స్పా అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్ అండి, మోర్ దాన్ ఫేస్ బాడీ, ఓవరాల్ వెల్నెస్ అంటాం. ఈ స్టీమ్, బాత్టబ్, సౌనా, వీ హ్యావ్ స్పాస్, దీస్ ఆల్ కమ్ అండర్ వెల్నెస్ ప్రోడక్ట్స్. సో వెల్నెస్ ప్రోడక్ట్స్ వచ్చేసి మేము హోమ్ 360 డిగ్రీస్లో వీఆర్ డీలింగ్ విత్ ఆయిస్టర్ అనే బ్రాండ్. ఆయిస్టర్ బ్రాండ్ ఈస్ పయోనీర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. దే మేక్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెల్నెస్ ప్రోడక్ట్స్, లెట్ ఇట్ బీ బాత్టబ్. దే హ్యావ్ స్పాస్, దే హ్యావ్ స్టీమ్ యూనిట్స్, దే హ్యావ్ మల్టీ యూనిట్స్. సో మల్టిపుల్ ప్రోడక్ట్స్ అండి. అండ్ దిస్ ప్రోడక్ట్ ఆఫ్ ఆయిస్టర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ గాజియాబాద్. సో మోస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూరోప్ అండి. అండ్ దే మేక్ ఇట్ యాజ్ పర్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్.
ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఇప్పుడు హౌజెస్లోన ఎట్లాంటి ప్లేసెస్లో ఇది పెట్టచ్చు, ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు అన్నారు. చిన్న ఫ్లాట్స్ నుంచి పెద్ద విల్లాస్ వరకు ఫామ్ హౌజెస్లో యాజ్ పర్ ద సైజ్ ఆఫ్ ద బాత్రూమ్, బేసికలీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాత్రూమ్స్లో పెట్టచ్చు. సో ఈ బాత్రూమ్ సైజుని బట్టి ఏ ప్రోడక్ట్ని మనం సజెస్ట్ చేయొచ్చు అనేది చెప్పచ్చు. సో మేము ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాము. మా వైపు నుంచి ఏ కస్టమర్ అయినా ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మా పర్సన్ విజిట్ చేసి సజెస్ట్ చేస్తారండి, ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయొచ్చు అనేది. ఇందాక మీరు చెప్పారు కదా సైజెస్ ప్రకారం అని చెప్పేసి, కొంతమందికి ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న హౌసెస్లో అయితే మనం ఎలా అయినా పెట్టించవచ్చు, స్టీమ్ పెట్టించవచ్చు, లేకపోతే స్పా పెట్టించవచ్చు, లేకపోతే టర్ఫ్ పెట్టించవచ్చు. బట్ ఏంటంటే ఆల్రెడీ హౌస్ కట్టుకొని కొన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటూ కూడా ఉంటారు, అండ్ వాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు అక్కడ పెట్టించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ అక్కడ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో మీరైతే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్లో అండి పాసిబిలిటీ తక్కువ. ఒకవేళ ఇండివిజువల్ హౌస్ అయి ఉంటే దాంట్లో మనము ఎక్స్టర్నల్ గార్డెన్లో ప్లేస్ చేయొచ్చు. స్పాస్ ఉన్నాయి మన దగ్గర, వీ కెన్ సజెస్ట్ అ వెరీ గుడ్ స్పా సొల్యూషన్ ఫర్ సచ్ క్లయింట్స్. అండ్ స్టీమ్ అయితే కనుక వీ కెన్ డెఫినెట్లీ గివ్ అ స్మాల్ స్టీమ్ జనరేటర్, లేదా మన దగ్గర స్టీమ్ కాలమ్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ 4.0 సిటీ ఎలా ఉండనుంది, విదేశీ నగరాలని తలదన్నే రీతిలో దీనిని ఎలా డెవలప్ చేస్తారు, న్యూయార్క్, లండన్ వంటి నగరాలకు ధీటుగా ఉండేలా కొత్త సిటీని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది, దీనివల్ల హైదరాబాద్ రియల్ రంగానికి ఎలాంటి డిమాండ్ పెరుగుతుంది, వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ప్రత్యేక స్టోరీని ఇప్పుడు చూసేద్దాం. హైదరాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరంగా ముచ్చర్లలో డెవలప్ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడం పట్ల చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికల్ని చూస్తే ఎవరైనా వావనాల్సిందే. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా, లైఫ్ సైన్సెస్, ఫార్మా ఎకోసిస్టమ్స్కి తమ మద్దతు కొనసాగుతుందని అన్నారు. తెలంగాణను పలు రంగాలలో జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విత్తనాల ప్రాసెసింగ్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, బయోటెక్, డిఫెన్స్, ఏరోస్పేస్ వంటి సెక్టార్స్ని జాతీయ కేంద్రంగా డెవలప్ చేస్తామని తెలిపారు. కొత్తగా సేంద్రీయ వ్యవసాయం, అగ్రి ప్రాసెసింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, డేటా సెంటర్ వంటి విభాగాల్లో ప్రపంచంలోనే టాప్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామని వివరించారు. ఇందుకోసం 5 రంగాలను గేమ్ చేంజర్స్గా అభివర్ణించింది. ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ పార్క్ని హైదరాబాద్లో అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తారు. దీనికి రాజీవ్ పార్క్ అని నామకరణం చేస్తారు. దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో నైట్ సఫారీ, బర్డ్స్ పార్క్, స్నేక్ పార్క్, అండర్ వాటర్ వరల్డ్ వంటివి ఆరంభిస్తారు. ఫ్లవర్ గార్డెన్స్, ఓపెన్ ఎయిర్ అంఫిథియేటర్, మినీ లేక్స్, ఫౌంటైన్స్, వాటర్ బాడీస్ వంటి వాటికి స్థానం కల్పిస్తారు. వాకింగ్, జాగింగ్, సమావేశాలు వంటి వాటికి చక్కగా ఇది ఉపయోగపడుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే నెట్వర్క్ సదుపాయాన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. డిపిఆర్ని సిద్ధం చేయడానికి 5-6 ఏళ్లు పడుతుండగా మొత్తం పూర్తవడానికి దాదాపు 15 ఏళ్లు పడుతుంది. ప్రధాన ప్రాంతాల్లో 25 స్టేషన్స్ అభివృద్ధి చేస్తారు. భవిష్యత్తులో నగరాల మధ్య ఏర్పడే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ప్రణాళిక చక్కగా సరిపోతుంది. పైగా మనుషులు, వస్తువుల రవాణా చౌకగా, వేగంగా జరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ని హైదరాబాద్లో రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో సుమారు 20,000 పడకలకు స్థానం కల్పిస్తారు. ఒక్కో బ్లాక్లో సుమారు 5,000 బెడ్స్ ఏర్పాటు చేస్తారు. మెడికల్ మరియు రీసెర్చ్ రంగాల్లో అంతర్జాతీయ కేంద్రాలకు స్థానం కల్పిస్తారు. 2 బ్లాకుల్లో కార్పొరేట్ మెడికల్ సెంటర్స్ పొందుపరుస్తారు. కేవలం ఆరోగ్యశ్రీ రోగుల కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ ఏర్పాటు చేస్తారు. దేశంలోనే ప్రప్రథమంగా ఏఐసిటీని డెవలప్ చేసేందుకు ప్రణాళికల్ని రచించిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుంది. రోబోటిక్స్, ఐఓటీ, సిటీ వంటి వాటిని డెవలప్ చేస్తారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా
బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పొందుపరుస్తారు. మొత్తానికి టెక్నాలజీ ఆధారిత పట్టణాభివృద్ధిని ఇందులో చేసి చూపెడతామని చెబుతోంది ప్రభుత్వం. హైదరాబాద్ కొత్త సిటీతో ఉథోపియన్ కమ్యూనిటీ లివింగ్ ని చేసి చూపెట్టడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందులో భారీ స్థాయిలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేయబోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు రెజ్ న్యూస్ .in తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ epaper.reznews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా, వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బై బై.